ఈరోజు 3,54,00,000 రూపాయల పనులని ప్రారంభం చేసుకోవడం జరిగింది. చాలా వరకు కంప్లీట్ అయినటువంటి సీసీ రోడ్లు, స్కూల్ బిల్డింగు, వాటర్ సప్లై లైను, హజ్ హౌజ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ప్రతి ఏరియాలో తిరుగుతూ ఉంటే మా చైర్మన్ గారు కేసి నరసింహులు గారు, చాలామంది వెల్ఫేర్ అసోసియేషన్ చంద్రయ్య గారు, చాలామంది పెద్దలు, సీనియర్ సిటిజన్స్ కూడా నాణ్యమైన రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఉన్నాయి. గతంలోకి ఇప్పటికి చూసుకుంటే టౌన్ అనేది ఒక్కొక్క సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాయని చెప్పి వారందరూ చెప్పడం మాకు కూడా చాలా ఆనందంగా, ఇంకా పనిచేయాలనేటువంటి ఉత్సాహం బాధ్యత మా కౌన్సిలర్స్ కానీ మాకు కానీ పెరిగింది. మహబూబ్నగర్ నగరాన్ని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దుతాం. త్వరలోనే మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా తొందరలోనే మేము ఏర్పాటు చేయబోతున్నాం. మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్ల కలుపుకొని దాదాపు 8-9 మండలాలను కలుపుకొని ఒక పెద్ద మహానగరంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా తొందరలో ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు ఒక ప్లానింగ్ నగరం, రేపు పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ప్లానింగ్ ప్రకారం లేఅవుట్స్ కానీ, గ్రీనరీ కానీ, ఇంకా అనేక రకాలవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం డెవలప్ అవుతాయి. ఒక మంచి నగరంగా కూడా మహబూబ్నగర్ కూడా పేరు వస్తుంది. ఇండస్ట్రీస్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇక్కడనే ఉపాధి అవకాశాలు కలిగించే దిశలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి పనిని కూడా మీరందరూ కూడా నాణ్యతమైన పనిగా ఉండేటట్లు చేయాలి. మా కమిషనర్ గారు, ఇంజనీర్స్ వాళ్ళదే బాధ్యతని కాదు, ప్రజాప్రతినిధులది కూడా బాధ్యత అనుకొని సహకరించాలి. దయచేసి ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలి. భవిష్యత్ మహబూబ్నగర్ అనేది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన తర్వాత ఇంకా బ్రహ్మాండమైనటువంటి ప్లాన్స్ కూడా మనకు వస్తాయి. ఒక్కొక్కటి అడుగులు వేసుకుంటూ టౌన్ను ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడంలో మా టీం మంచి చైర్మన్ గారు వచ్చారు, మంచి వైస్ చైర్మన్, మంచి కౌన్సిలర్స్, మా ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా ఒక ఐక్యతతో ఒక మంచి చేయాలనేటువంటి తపనతో అందరూ కూడా చేస్తున్నారు. దానికి ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నారు.